ప్రశ్నోత్తరాల సమయానికి వచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునామములో శుభాలు. మరి ఈ వారంలో మన ముందుకొచ్చిన ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్కటిగా బైబిల్లో సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు వెళదాం. మొదటి ప్రశ్నను తెర మీద చూద్దాం. ప్రియులారా, మొదటి ప్రశ్న, క్రీస్తునామంలో వందనాలనియ, పేరు ఇర్మియా, వయసు 45. క్రీస్తు ఓకే, నా ప్రశ్న ఏంటంటే, నేను దేవుని నమ్ముకున్నాను కానీ నా భార్య దేవుని నమ్ముకోలేదు. నేను దేవుని పని నిమిత్తం కానుక ఇవ్వాలని ఉంది కానీ నా భార్యకి కానుక ఇవ్వటం ఇష్టం లేదు. నేను నా భార్యకు తెలియకుండా కానుక ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా? తప్పనిసరిగా భార్యకు తెలియకుండా ఇవ్వాలి, ఇవ్వకూడదు అన్న వాటి విషయంలో నాన్న, దేవునికి నువ్వు ఇచ్చేది, నువ్వు ఇస్తుంది దేవునికి. మనుషులలో ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మరి భార్య విషయంలో మీరు భయపడుతున్నారు అంటే మీరు సరిగ్గా ఆమెను అదుపులో పెట్టలేదని అర్థం, లేదా దేవుని భయం ఆమెకు నేర్పించలేదని అర్థం. ఒకవేళ అన్యురాలైతే ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి కానుక ఇవ్వటం విషయంలో, దేవునికి చేయటం విషయంలో ప్రపంచంలో ఎవ్వరూ మీకు దేవునికి అడ్డు రాకూడదు. ఓకేనా? కనుక ఎవ్వరికీ సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుని కోసం నువ్వు చేస్తున్నాను అన్నప్పుడు అది యథార్థంగా నీ దేవుని కోసం నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరికో భయపడు అంటూ మాత్రం దేనిని దేవుని పని విషయంలో ఆపకూడదు. ఓకే, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ తెర మీద. బ్రదర్, గుడ్ ఈవినింగ్. పురుష పరశురామ్ అడుగుతున్నారు, వయసు 25, లొకేషన్ బెంగళూరు. అన్న, నా ఈ ప్రశ్న పైన చూపించిన ఫొటోస్ నా ఊరు పక్కన జరిగింది. ఒకరోజు క్రిందట ఉరుములు, మెరుపులు ఎందుకు వస్తాయి? వచ్చిన ఇంత ఘోరంగా ఎందుకు రావాలి? ఇలా రావటం వల్ల 30 మేకలు అలాగే 2 మనుషులు చనిపోయారు. బైబిల్ ఆధారంగా సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను అన్నయ్య. ఓకే, ప్రకృతి వైపరీత్యాలు అనేది దేవుని యొక్క అనుమతితోనే జరుగుతాయి నాన్న. ఇక మెరుపు యొక్క ఉద్దేశం అంటారా, నేలని సారవంతం చేయడానికి అది దేవుడు చేసే ఈ ప్రకృతిలో ఒక అద్భుతమైన ప్రక్రియ, అంటే రీఛార్జ్ అంటారు దాన్ని. గతంలో నా పాఠాల్లో కూడా మీకు చెప్పాను, భూమి తన సారాన్ని కోల్పోతున్నప్పుడు తిరిగి సారాన్ని భూమికి రావాలి అంటే దేవుడు హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ పవర్తో దాన్ని రీఛార్జ్ చేస్తాడు. అలా రీఛార్జ్ అవ్వాలి అంటే మరి భయంకరమైన ఎలక్ట్రిసిటీ పవర్తో నిండిన ఆ ఉరుము నేలను ఢీకొట్టాలి. అప్పుడు సారం పోయిన నేల తిరిగి సారవంతంగా మారే అవకాశం ఉంది. అది దేవుడు చేసే ప్రక్రియ. దీనివల్ల గొర్రెలు మేకలు చచ్చిపోతాయి, మనుషులు కూడా చచ్చిపోతున్నారు అంటే ప్రతి దాని వెనుక దేవుని యొక్క కారణం ఉంటుంది మొదటిది. రెండోది, మనిషి అంటే మెరుపులు మెరుస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నీవు దాగుకోవాలి, భద్రమైన చోటులో మీరు ఉండాలి. ఈ మధ్యనే మొబైల్ ఫోన్స్లో ఈ మెరుపులకు సంబంధించి కూడా, అలాగే రేడియోస్లో కూడా ఈ మెరుపులకు సంబంధించి కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రకటనలు జారీ చేస్తుంది. అంటే జాగ్రత్త వహించండి, ప్రాణాలు కోల్పోకండి, ఎలాంటి భద్రత మీరు తీసుకోవాలి ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు అనేది ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి మరి అది దేవుణ్ణి ఉద్దేశపూర్వకంగానే జరిగేవి కనుక అలాంటప్పుడు మనం వాటి మధ్యకి వెళ్ళటం అనేది అది సమంజసమైనది కాదు. కనుక భద్రత మనం తీసుకోవాలి, ఎందుకంటే ప్రకృతిలో సంభవించే ప్రతి దానికి దేవుని యొక్క ఆలోచనతోనే జరుగుతుంది. అది కృప కొరకే కానీ శిక్ష కొరకే కానీ దేవుడు చేస్తాడు అని అంటాడు. ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం 19:26 చూడండి ప్రియులారా. నిర్గమాకాండం 19:26 ఏముంది అక్కడ? యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 36:30 నుంచి. యోబు గ్రంథం 36:30 నుంచి. ఆయన తన చుట్టూ తన మెరుపులను వ్యాపింపచేయను, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును, వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు, అంటే శిక్ష కొరకే గాని అలాగే కృప కొరకే గాని. అంటే భూమి రీఛార్జ్ అవడం వల్ల కృప అవుతుంది, మనుషు ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన ఈ భూగోళము మీద మెరుపును మేఘమును సంచారము చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించిన యావత్తును చేయును, శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని
కృపచేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేరుస్తున్నాయి. కనుక నాన్న ప్రకృతిలో సంభవించే ప్రతి వైపరీత్యం అది సాధారణ వాన కావచ్చు లేదా చెడివాన కావచ్చు ఇంకా పెద్దదైతే భయంకరమైన తుఫాను కావచ్చు ఏది సంభవించినా అది కృపా శిక్ష ఈ రెండు ఉంటాయి. అది ఆ పరిస్థితులను బట్టి అది దేవుడు డిసైడ్ చేస్తాడు. కనుక అలాంటప్పుడు ఆయన ఉగ్రతతో ఉన్నప్పుడు మనం ఎందుకు బయటికి వెళ్ళాలి? కాబట్టి గొర్రెల కాపర్లు కానివ్వండి మనుషులు కానివ్వండి వారికి సంబంధించిన వాటి విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఈ మధ్యన ఇళ్ల మీద కూడా ఈ మెరుపులు వచ్చేటప్పుడు దాన్ని రిపెల్ చేయడానికి అంటే దాన్ని ఆ ఇంటికి తగలకుండా పంపేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలను వాడుతున్నారు. పెద్ద పెద్ద టాల్ బిల్డింగ్స్ కూడా ఇది శాస్త్రీయంగా ఉపయోగిస్తూ ఉంటారు. కనుక అది చేయటం అనేది ప్రతి ఇంటికి ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా వర్షాలు పడేటప్పుడు కానీ మెరుపులు వచ్చేటప్పుడు కానీ దయచేసి మీలో ఎవ్వరూ చెట్ల కింద ఉండకండి. ఖాళీ ప్రదేశాలలో ఒకవేళ మీరు వెళుతున్నప్పుడు వచ్చినా వెంటనే మీ నేలకు మీ తల వాల్చి బొమ్మరలా ఉండాలి. ఎందుకంటే లేదంటే మీకు డైరెక్ట్గా అది ఢీ కొట్టే అవకాశం ఉంది. దానివల్ల చనిపోతారు. పిడుగుపాటు వల్ల మరణం అంటారు. ఎప్పుడూ చెట్ల కింద ఉండకండి. మెరుపులు వచ్చేటప్పుడు బయటికి వెళ్ళకండి. మరి భయంకరమైన ఈ తీవ్రమైన పరిణామాలు మీరు చూసేటప్పుడు దాగుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక నాన్న అది దేవుని ఉద్దేశ ప్రకారంగా జరిగేది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏమండి? తర్వాత ప్రశ్న చూద్దాం. ఏంటి? భూమి అందరి సమస్తము సృష్టించిన దేవుడు బైబిల్లోని సందేహాలను కొండలు బదులుగొట్టినట్టుగా జ్ఞానాన్ని నేర్పుతూ దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్న నీకు వందనాలు. అపొస్తలైన పౌలు గారు తన జీవితంలో అపొస్తలందరికంటే ఉత్తమమైన పరిచర్య చేసినవాడు. క్రైస్తవ ప్రపంచానికి సుమారు 14 పత్రికలు అందించిన ఘనత సర్వసత్యాన్ని సంపూర్ణ చేయటంలో పౌలు గారి యొక్క పాత్ర ప్రశంసనీయమైనది. అన్ని జనులకు సువార్తను ప్రకటించే గొప్ప నాయకుడుగా యోధుడుగా దేవుడు పౌలు గారిని తీర్చిదిద్దాడు. అయితే ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. శ్రమలను అనుభవించడానికి ఏర్పరచుకున్నాడు. సువార్తను ప్రకటించట్లు ఆయన పొందవలసిన ఆపదలు ముందేరిగాడు. అపోస్తలు అందరికంటే ఎక్కువగా వాడబడినవాడు. సంఘాలను స్థాపించినవాడు. అనేక ప్రాంతాలకు తిరిగినవాడు. తన జీవితం దేవుని కొరకు పణంగా పెట్టినవాడు. ఇంతకు ప్రశ్న ఏంటంటే పౌలు గారు మొట్టమొదటిసారిగా ఏ పత్రిక రాశారు? దయచేసి నా సందేహాన్ని తీర్చండి. తెలీదు. ఏ పత్రిక రాస్తే మనకేంటి నాన్న? కాలం అనేది మనిషి లెక్కగట్టాడు. పలానా పత్రిక ముందు రాశాడని తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎవ్వరు ఏ పత్రిక వ్రాసినా అన్నీ దేవుని యొక్క ఆలోచన మేరకే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ మేరకే జరిగినాయి. కనుక నాన్న పౌలు గారు ఏ పత్రిక రాశారు అన్నది, పౌలు గారి గురించి పెద్దగా రాశారు, వెరీ గుడ్, కానీ ఏ పత్రిక రాస్తే మనకేంటి చెప్పండి? అన్నీ కూడా వ్రాయబడిన బైబిల్లో మాటలన్నీ కూడా వ్యక్తులవి కావవి. వ్యక్తులు మనుషుల ద్వారా ప్రేరేపించబడ్డారన్న సంగతి మీకు తెలుసు. బైబిల్లో చాలాసార్లు చదువుకున్నారు. పేతురు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 మీకు తెలుసు. అది చదువుకోండి. ఓకేనా? కనుక మొట్టమొదటిసారిగా పౌలు ఈ పత్రిక రాశారు నాకైతే మాత్రం నాకు తెలియదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న ఏనానా? ఓకే, ఈ అంశంలో మనిషి మాయ కులం కుళ్ళు ధనందగ తేదీలు ఏమండి? ఐజర్ రోడ్ జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వాకదర్శకులు మెసేజ్లు ఎస్పెషల్ కులం కుళ్ళు దనందగా అంశములు పంపగలరు. ఓకే, ప్రశ్న కాదు ఇది. ఇప్పటి వరకు మీటింగ్స్లో జరిపించాము. దైవజనులు రైస్ పంపిణీ చేశాము. అమౌంట్ కూడా ఇచ్చాము. 99 ఛానల్కి ఎపిసోడ్కి అమౌంట్ పంపాము. గ్రామంలో ఆసరా పెన్షన్ దారులకు వస్త్రాలు పంపిణీ చేశాము. మూవీ కొరకు అమౌంట్ ఇప్పుడు చర్చిలో వాక్యము చెప్పడానికి అవకాశం లేదంటున్నారు. వీళ్ళు చాలా చేశారు పాపం. అయితే చర్చిలో వాక్యం చెప్పడానికి అవకాశం లేదు అంటున్నారు. సంఘ పెద్దలు సంఘ కాపరి వాక్యాన్ని వినాలి, వెళ్ళిపోవాలి. వాక్యాన్ని వినాలి, వెళ్ళిపోవాలి. మీరు వాక్యం చెప్పాలి అనుకుంటే ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలోనూ చెప్పండి. ఇక్కడ వద్దు అంటున్నారు సహోదరులు. 3-4 సెపరేట్ స్థలం ఏర్పాటు చేద్దాం అంటున్నారు కొంతమంది సహోదరులు. ఒక క్రీస్తును 2 భాగాలుగా చేస్తున్నారు. ఒక చర్చిని 2గా విభజిస్తున్నారు. ఈ పాపం మీకు వస్తుంది, మీకు శ్రమ అంటున్నారు. మీరు క్రీస్తుకు విరోధులు. ఇందులోనే ఏ విధంగా సహవాసం గడపాలి? ఆ చర్చలోనే ఉండాలి, వేరే రావాలా? ఈ ప్రశ్నకు మీ సమాధానం సంపూర్ణంగా చెప్పగలను ఆశిస్తున్నాను అన్నయ్య గారు. సత్యానికి స్తంభమైన డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు కూడా పేరు. ఓకే, వందనాలు, తెలుసుకుంటున్నాం. ఓకే నాన్న, మరి సోదరుడు ప్రశ్న రాశారు ఏమండి? ఇంతకీ మీరున్న సంఘం ఏంటది? ఏమి సంఘం అది? ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘం ఏమండి?
నిజముగా సత్యానికి స్తంభంగా ఉందా? అందులో ఉన్నవాళ్ళు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారా? అది మీరు చూడాలి. కనుక మీరు ఉన్న సంఘము, మీరు ఏ సంఘముతోనైతే మీరు సహవాసంలోని పాలిభాగస్తులై ఉన్నారు, ఆ సంఘం సత్యానికి స్తంభం అయితేనే మీరు అందులో ఉండాలి. అది అసత్యానికి నిలయమైనప్పుడు అందులో మీరెందుకు అర్ర ఉంటారు? వాళ్ళు ఈరోజు సంఘాలని ఎలా తయారయ్యారంటే తమ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. కనుక బయటికి ఎవరైనా వెళ్ళిపోతారు అంటే, ఎందుకంటే అబద్ధాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యానికి భిన్నమైనది బోధిస్తున్నప్పుడు వాళ్ళని లెక్క చేయవలసిన అవసరం లేదు. ఏమండి, తప్పు మాట్లాడిన బైబిల్కు విరుద్ధంగా ఆ సంఘంలో వాక్యం ప్రకటించిన మీరు ఆ సంఘముతో సహవాసములో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో శిరస్సు నుంచి వాళ్ళు వేరు చేయబడిన వాళ్ళు. కరకరానా వాళ్ళు ఎంతసేపు సభ్యులను భయపెడుతూ ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ సహవాసంలో ఉండాలి, దేవుని శిక్ష వస్తుందని. ఏ శిక్ష మీకు రాదు. వాళ్ళు అసత్యాన్ని కొమ్ము కాస్తున్నప్పుడు మీరు వెంటనే వారి నుంచి విడిపోండి, వేరుగా మారిపోండి. ఆ సంఘంలో మీరు ఎందుకు పాలిభాగస్తులుగా ఉండటం? ఎలాగో మంచి విషయాలకు వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించరు. ఓకే, మీరు మంచి పనులు చేసినట్లుగా కనబడుతుంది, చాలా కార్యక్రమాల్లో మీరు పాలిభాగస్తులయ్యారు, వెరీ గుడ్. కానీ దేవుని వాక్యం చెబుతా అనేసరికి చెప్పనివ్వట్లేదంటే ఏంటనమాట అంటే, వాళ్లే చెప్పాలి. మీరు చెబితే నిజాలు కుండబద్దలు కొట్టినట్లుగా బయటపడతాయి. కాబట్టి వారి యొక్క మరి ఏమంటారు దాన్ని, పొరపాట్లన్నీ కూడా సంఘం గుర్తిస్తుంది. కాబట్టి సంఘం వాళ్ళు కాకుండా పోద్దేమని భయాలతో వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా మభ్యపెడుతున్నారు. కనుక వారికి మీరు భయపడవలసిన పని లేదు. మీరే సంఘంగా ఉన్నారు కనుక, సత్యానికి నిలయంగా మీరే ఉన్నారు కనుక, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి సార్వత్రిక క్రీస్తు సంఘముతో మీరు ఏకీభవించి ఒక్కటిగా ఉండి దేవుని పనిలో మీరు ముందుకు సాగాలి. ఏనా? కనుక మీరు వాళ్ళన్న మాటలకి మీరేం భయపడకండి. వాళ్ళది అసలు చర్చే కాదు, వాళ్ళు చేస్తుంది ఆరాధనే కాదు. ఎందుకంటే సత్యానికి స్తంభం సంఘం. వాళ్ళు అసత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏమండి, వాళ్ళ చర్చి పేరు బేతేల్ అని కూడా రాశారు. మరి బేతేల్ చర్చ్ అని పేరే తప్పు పెట్టుకున్నారంటే ఆ సంఘం సత్యానికి స్తంభం ఎలా అవుతుంది? కనుక నాన్న, మీరు దూరం అయిపోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న అండి. పేతురు గారు అడుగుతున్నారు, వయసు 24, వాగుపల్లి విలేజ్, కనిగిరి మండలం. అనియ, ముందుగా మీ క్రీస్తునామంలో వందనాలు. యోహాను సువార్త 10:34 వచనంలో అనియ, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో నేను అన్నానని చెప్పారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఆ మాటలను అన్నది యేసుక్రీస్తు వారా? దయచేసి సమాధానం చెప్పగలరనియ. ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు ఏనన్నా, బైబిల్ అంతటిలో కీర్తన గ్రంథం 82:1-6 వచనాల్లో మీరు దైవములు అనే మాట అక్కడ ఉంటుంది. అందుకే వాక్యం ఎవరు, శబ్దం ఎవరు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి బంగారు వాక్యం నేర్చుకున్నారు. మీరు యోహాను సువార్త 1:1 వచనం నుంచి చదివితే ఎవరెంతకీ ఆ వాక్యం అంటే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు వారు. కనుక మీరు దైవములు అని నేను అన్నాను అని మత్తయి యోహాను సువార్త 10:34 అంతా ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అంటున్నారంటే ఆ మాట అన్నది ఎవరో కాదరా, నేనే అంటున్నాడు. ఇంకా ముందు వెనక సందర్భాలు ఆలోచిస్తే అంటాడు ఆయన, మీ పితరుడు ఉన్నాడే అబ్రహాము, నా రోజు చూడాలనుకున్నాడు, అందుకోసం ఎదురు చూశాడు, చూశాడు ఆనందించాడు అని కూడా అన్నాడు. అలా అన్నప్పుడు వాళ్ళంతా హేళన కూడా చేశారు, నీకు పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు, నువ్వేంటి అబ్రహాం గారిని చూసావా అని వాళ్ళు హేళన చేసి యేసుప్రభు వారిని మాట్లాడు. కనుక నన్ను వాళ్ళకి అర్థం కాదు, లోక సంబంధులు కనుక, ఆత్మ సంబంధమైన పరిజ్ఞానం వాళ్ళకి లేదు కనుక, యేసుక్రీస్తు వారు ఎవరో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. నిజానికి బైబిల్లో ప్రతి మాట, వాక్యం, శబ్దం అది యేసుక్రీస్తు వారు. అక్కడ మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా ఆయనే కనుక, అందుకే ఆయన అంత ధైర్యంగా అంటున్నారు. ఏమని, మీ ధర్మశాస్త్రంలో నేను అన్నాను, రాయబడి అన్నది కదా అని అంటున్నాడు. ఓకేనా? మంచిది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. వందనాలనియ, పేరు అనిల్, వయసు 21, చిలకలూరుపేట. ఈనాడు చాలామంది క్రైస్తవులు సంఘానికి వచ్చినప్పుడు ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారు, అందుకు ఎందుకు నటిస్తున్నారు? యేసుక్రీస్తు వారిలాగా యథార్థంగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు? యేసుక్రీస్తు వారిలాగా యథార్థంగా దేవుని కొరకు బ్రతకాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వల్ల యథార్థంగా బ్రతకాలి అంటే యేసుని పోలు నడుచుకోండి అన్న వాక్యం అన్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పోలు నడుచుకోవాలి, దాని ప్రకారంగా చేస్తేనే యేసు ఎలాగైతే యథార్థంగా ఉన్నాడో
మీరు కూడా ఆయన వెంబడించిన వారుగా మీరు యథార్థవంతులుగా ఉండండి. వాక్యంలో ఏదైతే వ్రాయబడిందో దాని ప్రకారం చేయండి. వాక్యం చెప్పింది చేయండి, వాక్యం చెప్పనిది చేయకండి. కనుక మిమ్మల్ని నడిపించేది దేవుని మాటలే గనుక, మీకు ప్రామాణిక మాటలు గ్రంథం బైబిలే గనుక రోజు బైబిల్ చదవండి. బైబిల్ ఏం చేయమని మిమ్మల్ని చెబితే అదే చేయండి. అంతేగాని మనుషులు చెప్పిన వాటిని మీరు చేయకండి. ఇంకా నటన అంటారా, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా వేషధారణతో కూడిన వాళ్ళు, అవార్డు గ్రహీతలు నటనలు వాళ్ళంతా కూడా అంటే ఉంటారు ఖచ్చితంగా. లోపల ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. వాళ్ళ సంఘంలోనే నటించడం మీరు అనుకోకండి. అసలు మనిషే మాయ. అంటే బయట కనిపించేది ఒకలా ఉంటుంది, లోపల తన మనస్తత్వం ఆమె మనస్తత్వం మరొకలా ఉంటుంది. బయటికి నోరు విప్పి అబద్ధాలు మాట్లాడతారు, నిజాలు మాట్లాడుతున్నట్టుగా చెబుతారు, మోసగిస్తారు, వాక్యాన్ని వక్రీకరిస్తారు, బయట ప్రేమగా మాట్లాడుతున్నటువంటి లోపల ద్వేషిస్తారు. ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైనవే. కనుక ఎక్కడెక్కడ వాక్యం వాళ్ళని విభేదిస్తుందో వాళ్ళంతా వేషధారులే ఎవరైనా సరే. కాబట్టి మన వాక్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నామా లేదా అన్నదే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ విధంగా మనం ఆలోచించాలి. అలా ఆలోచించే వాళ్ళే యథార్థంగా బ్రతికేవాళ్ళు. మనుషులు చూసి నడవకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే మనుషులు పొరపాటు చేయొచ్చు, చేస్తారు కూడా. మీ రోల్ మోడల్ అంటారు, మీ రోల్ మోడల్ యేసుప్రభుని తీసుకోండి. నాకు రోల్ మోడల్ వ్యక్తి అని చెప్పి ఎవరి పేరు మీరు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు అపరాధంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు నేరస్తులు, వాళ్ళు అనీతిమంతులుగా ఏదో ఒక టైంలో ఉండొచ్చు. కనుక ఏ పాపము ఎరుగని యథార్థవంతుడైన నీతిమంతుడైన యేసుప్రభు ఆయన ఫాలో అవ్వండి. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. నేను ప్రభువుని పోలు నడుచుకుంటాను కదా, అలాగే మీరు నన్ను పోలు నడుచుకోండి. కనుక పౌలు గారిని మనం చూడటం కన్నా పౌలు గారు చూసిన యేసుక్రీస్తుని ఫాలో అయిపోతే బెటర్ కదా. కాబట్టి అలా ఉండడానికి మనం నేర్చుకోవాలంటే ఆయన ఎంత నిర్మోహమాటంగా ఉన్నాడు, ఎంత నిక్కచ్చిగా మాట్లాడాడు, ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు, ఎవరికీ భయపడలేదు, కేవలం దేవునికి మాత్రమే తలదించాడు, తండ్రి సంకల్పం కోసం భూమి మీద తన జీవితకాలం అంతా గడిపాడు. ఇవన్నీ ఆయనలో ప్రత్యేకతలు ఏనా. కనుక ఆ విధంగానే ఆయన్ని చూచి మీరు ఫాలో అవ్వండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏనా, నాని అడుగుతున్నారు. విజయవాడ నుంచి, వయసు 14 సంవత్సరాలు, ఆర్గాన్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ చెయ్యవచ్చా? తప్పనిసరిగా చెయ్యాలి ఏనా. అవన్నీ కూడా ఎదుటి వాళ్ళ కోసం మనం చేసే, మనం చూపించే ప్రేమ, చేసే త్యాగాలు. లాస్ట్ టైం సెమినార్లు జరిగేటప్పుడు 2020 అనుకుంటాను, సుమారు 3500కు పైగా ఆర్గాన్ డొనేషన్ కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకా ఎంతోమంది వేల మంది రక్తదానాలు చేశారు, సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, ఆపదల్లో ఆదుకుంటున్నారు, కష్టాలలో ఉన్న కుటుంబాలని సేద తీరుస్తున్నారు. ఏనా, ఆర్గాన్ డొనేషన్ అంటే అవయవాలు అవసరమైనప్పుడు ఇవ్వటమే కాదు, అక్కడ మనుషుల అవసరాలు తీర్చటం, అది చివరికి అవయవాలైనా సరే. సాధ్యమైతే నా కన్నులు, మీ కన్నులు తీసి నాకు ఇచ్చుండేవాళ్ళు అంటాడు గలతీల కోసం. అంటే ప్రాణదానం చేయడానికి, రక్తదానం చేయడానికి, అవయవదానం చేయడానికి క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారు. ఏమండి, మంచిని చేసేవాళ్ళుగా ఉండాలి. యేసుప్రభు వారు సమాజానికి నేర్పించింది ఏంటి? కనిపించని సహోదరుని ప్రేమించలేని నీవు కంటికి కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? అది అబద్ధం అన్నాడు. ఈరోజు దేశం అంతా కూడా నిజంగా సోనూద్ సూద్ని శ్లాఘిస్తుంది అంటే, కొనియాడుతుందంటే, అవునండి, వండర్ఫుల్ మ్యాన్, మంచి వ్యక్తి, ఒక సామాన్యమైన నటుడు, ఏమండి, ఒక సూపర్ స్టార్ ఏం కాదు, అది కూడా విలన్ పాత్రలు వేసుకునేవాడు. మరి ఈరోజు దేశం అంతా కూడా అతని పక్క ఎందుకు చూస్తుంది? లాక్డౌన్లో పాపం ఊర్లకు వెళ్ళలేని వారిని బస్సులు పెట్టి పంపించినప్పటి నుంచి కానీ బయట తెర మీదకి వచ్చారండి. ఏదో ఒకసారి చేసి పేరు ప్రఖ్యాతుల కోసం చేసేవాడు కాదండి. అలా 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 నెట్వర్క్ బిల్డప్ చేసుకున్నాడు. ఎవరి నుంచి ఏ ఫోన్ వచ్చినా వెంటనే సరే దానికి రెస్పాండ్ అవుతున్నారు. దానికంటే ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు చేయగలిగినది ఏమంటే, ఒక మనిషి భారతదేశంలో ఉన్న అనేక మందికి చేయగలుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అందులో చెబుతున్న నాయకులు ఏం చేస్తున్నారు? అండ్ నటీనటులని కోట్ల రూపాయలు ఆర్జించిన వాళ్ళు ఎంత ఏం చేస్తున్నారు? దోశలు వేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని. పలావ్ ఎలా వండాలి, ఆమ్లెట్ ఎలా వేయాలి, ఏమండి, పనికిరాని పనులన్నీ చేసి
లాక్డౌన్లో ఏం చేయాలో అనేది తెలియక అండ్ పని లేని వాళ్ళెవరో పిల్లితలు గోకరట, ఏం పని లేదు మరి ఏం చేస్తారు, అలా సామెత అంటారు కదా మన పెద్దలు. ఏం చేయాలో తెలియక కానీ సోను సూద్ ఏమండి, ఒక ఇస్లాం వాడైనా సరే మంచిని చేయడానికి ముందుకు వచ్చాడు, దేశంలో ఆక్సిజన్ సప్లై చేసే పరిస్థితికి వచ్చేసాడు, విదేశాలతో మాట్లాడుతున్నాడు, ఎంతోమందికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడు. కనుక అది ధర్మగుణం, దానగుణం అంటారు, చేయగలిగిన గుణం చేయాలి. ఏమండి మరి చేస్తున్నారా, చేయటం మానదు ఎప్పుడు కూడా, ఎప్పుడూ చేయటం మానకండి. మీ చేతికి వచ్చిన ప్రతి మేలు మీరు చేయగలిగినది తప్పనిసరిగా మీరు చెయ్యండి, వాటన్నిటికీ సంబంధించిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నీ పొరుగువాని గురించి ఆలోచించమన్నాడు. వాడు లేమిలో ఉంటే, వాడు అప్పుల బాధల్లో ఉంటే, వాడు వస్త్రహీనుడిగా ఉంటే, వాడు ఆకలిదప్పులు ఉంటే, ఇవన్నీ మీకు తెలుసు బైబిల్లో రాయబడిన మాటలు. చెయ్యండి మీరు వాళ్ళకి, మీరు వాళ్ళకి చెయ్యండి అని దేవుడు చెప్పాడు. మరి ఏమండి ఒక ఇస్లాం సోదరుడే చేయగలుగుతున్నప్పుడు క్రైస్తవ సోదరులుగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చేయాలి, ఏమండి చేయటం మంచిది. అంత చేయగలిగే సమర్థత, అంత చేయగలి అంటే ధనాన్ని ఉండి చేయకపోవటం నేరం సుమా. చాలామంది దగ్గర ఉంది, నల్లధనం ఉంది, ఏమండి దోపుడు సొమ్ము ఉంది, కానీ దాన్ని ఖర్చు చేయరండి. మీ దగ్గర ఉండి మీరు చేయకపోతే నేరస్తులు, మీ దగ్గర లేకున్నా మీరు చేస్తున్నారంటే మీరు చాలా మహానుభావులు, గొప్పవాళ్ళు అన్నమాట. అలాంటి గొప్పవాళ్ళుగా మీరు ఎప్పుడూ ఉండాలి దేవుడు కోరుకున్నది. మీ దగ్గర ఉన్నప్పుడు ఉందని చెప్పండి, మీ దగ్గర లేనప్పుడు లేదండి అని చెప్పండి, ఉండి లేదని మాత్రం చెప్పకండి. ఎందుకంటే మీరు దేవుని దృష్టిలో నేరస్తులు అవుతారు. కనుక ఒక వ్యక్తిని ఆదరించే కార్యక్రమం మీరు చేయగలిగినది ఏది ఉన్నా మీరు చేయండి, ఏనా? కనుక అది ఆర్గనైజేషనే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే పరుల కోసం చేశాడు. అందుకే యేసుప్రభు ఎవరు అడిగారని ఆయన ప్రాణం పెట్టాడు అందరి కోసం. లోకంలో మనుషులు ఎవరు అడగలేదు, మాకు పాపక్షమాపణ కావాలని అడగలేదండి. చివరికి తన శత్రువుల కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముంది చెప్పండి. కాబట్టి మీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే భూమి మీద దేవుని మహిమార్థమై మీరు భూమి మీద తప్పనిసరిగా జరిగించండి. ఓకేనా నాని? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళదాం. తర్వాత ప్రశ్న, అనే వందనాలు, నా పేరు సతీష్ కుమార్. నా ప్రశ్న, బైబిల్లో సువార్త ప్రకటించాలి అని ఉంది, పౌలు సువార్త ప్రకటించి భ్రష్టుని అయిపోతానేమో అని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నా ప్రశ్న, ఇవి రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలి వివరించగలరు? అంటే సువార్త చేస్తూ నలగొట్టటమా? అవునా, సువార్త చేసేటప్పుడు అభ్యంతరాలు వస్తాయి, దేవుని పని చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది, కానీ వాటన్నిటినీ ఎదురుడ్డి సువార్తను మాత్రం ఆపకూడదు. ఎందుకంటే పౌలు గారు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. అంటే మనమంతా సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి, అదే కదా మన గురుతర బాధ్యత. మనం ప్రభువును నమ్మిందందుకే, ఏ ప్రభు అయితే మన కోసం ప్రాణం పెట్టాడో ఆ రక్షకుడు గురించి మనం ప్రకటించడమే సువార్త. యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు అది మనం ప్రకటిస్తూ ఉండాలి. అలా ప్రకటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇలా ప్రకటించడంలో అవాంతరాలు ఏర్పడతాయి, అవమానాలు ఏర్పడతాయి, ఎన్నో రకమైన సమస్యలు ఎదురవుతాయి. వాటన్నిటినీ మరి బ్యాలెన్స్ చేయటం అంటే కష్టం వచ్చింది కదా అని దేవుణ్ణి విడిచిపెట్టకుండా, బాధలు కలిగాయి కదా అని చెప్పి దేవుణ్ణి విస్మరించకుండా, మన పనిని మనం ఆపకుండా, మన పనిని మాత్రం మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు మీరంతా ఒక దగ్గర కూడుకోలేకపోతున్నారు, మీరు వాక్యం మీకు లోటు కాకూడదనే కదా ఈ లైవ్ కార్యక్రమాలని ఎందుకు అంటే, ఈ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ ద్వారా జరుగుతున్న సెమినార్లు కావచ్చు. ఏమంటే నిజంగా చాలామంది పిల్లలు ఆన్లైన్ సెమినార్లు పెడుతున్నారు, వెరీ గుడ్. అంటే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేస్తున్నారు, మంచిది. అందులో ఆడపిల్లలు మాట్లాడుతున్నారు, మగపిల్లలు మాట్లాడుతున్నారు, ప్రిన్సిపల్స్ మాట్లాడుతున్నారు, కోఆర్డినేటర్స్ మాట్లాడుతున్నారు, డిప్యూటీ డైరెక్టర్స్ మాట్లాడుతున్నారు, చాలా మంచిది, మాట్లాడాలి. అనేక మందికి వాక్యాలు వినిపిస్తున్నారు. అంటే ఈ కష్టకాలంలో కూడా, ఈ ఇబ్బందుల సమయంలో కూడా
ఇప్పుడు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం లేదు లాక్డౌన్. అయినా వాళ్ళ అందుబాటులో చక్కగా ఈ సాఫ్ట్వేర్, ఈ మొబైల్ టెక్నాలజీ. ఏమండి నిజంగా ఈ అంతర్జాలంలో ఇంటర్నెట్ ద్వారా మరి ఎన్నో సెమినార్లు కండక్ట్ చేస్తున్నారు, ఎన్నో పాఠాలను ప్రజల మధ్యకి తీసుకుని వెళ్తున్నారు. అంటే పని ఆగలేదు. చూసారా ఇబ్బంది కలిగింది బయట మనకి, బయట మనకి ఇబ్బంది కలిగింది, కానీ పని ఆపామా మనం? దాన కార్యక్రమాలు ఆపలేదు, సహాయక కార్యక్రమాలు ఆపలేదు. ఏమంటే ఈ మధ్యన ఎందుకో కొంచెం సహాయక కార్యక్రమాలు సన్నగిలినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. మీరు ఆలోచించండి ఒకసారి, గతంలో ఏఐటీసీసీ ద్వారా ఎన్నో ఉత్తమమైన కార్యక్రమాలు చేసి ఎన్నో 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 కార్యక్రమాలు చేసేవారు, ఇప్పుడు ఏదో అక్కడక్కడ కనబడుతున్నాయి. ఏమైంది, భక్తి సన్నగిలిందా? ఆలోచించండి, ప్రశ్నించుకోండి ఒకసారి. ఎవరో చెప్పారు కాబట్టి, ఇప్పుడు ప్రకటన ఇచ్చాం కాబట్టి ఇంకా ఏక పట్టున ఒకేసారి చేయడం కాదు, చేసే పని ఎప్పుడూ కూడా నిర్విఘ్నంగా జరగాలి, అంటే ఆగకుండా జరగాలి. వాక్య ప్రకటన ఆగలేదు, సహాయక కార్యక్రమాలు ఆగలేదు. ఏమండి కనుక ఏదైనా సరే అంతరాయం కలగకుండా ముందుకు వెళ్ళాలి. ఏదో యూనివర్సిటీ నుంచి ఒక ప్రకటన వచ్చేసరికి విపరీతంగా చేసేసి ఇంకా తర్వాత ప్రకటన లేకపోయేసరికి అంటే మేము ప్రకటిస్తేనే మీరు చేయాలని కాదు. ఈ లాక్డౌన్లో ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతోమంది అవసరతల్లో ఉన్నారు, రోగాలతో బాధపడుతున్నారు, చేస్తున్నారండి కొంతమంది. నేను చేసిన వారిని గురించి అనటం లేదు, వెరీ గుడ్, వాళ్ళందరిని అప్రిషియేట్ చేస్తున్నాం మేము. దేవుడు వాళ్ళు దీవించాలి, వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం మేము. ఏమండి శక్తి కొలది కొంతమంది చేస్తున్నారు, శక్తికి మించి కూడా చాలామంది చేస్తున్నారు, చాలా మంచిది. కానీ చెయ్యని వారి గురించి చెబుతున్నాను నేను ఈ మాట. అవకాశం ఉండి కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి, ఎందుకు మానేశారు చెప్పండి. గతంలో ఎన్నో ఫోటోలు వచ్చేవి, ఎన్నో వీడియోస్ వచ్చేవి. ఏమండి మరి ఏమైంది ఈరోజు? ఈరోజు ఏమైంది చెప్పండి. అందరూ ప్రశ్నించుకోవాలి, చెయ్యలేని వాళ్ళందరూ ప్రశ్నించుకోవాలి, చేస్తున్న వాళ్ళ కోసం కాదు. సంఘాలని సమిష్టిగా రావాలి, ఎన్నో ఉత్తమమైన కార్యక్రమాలు చేయటం కోసం నూతనమైన ఆలోచనలతో విధానాలతో ఏమండి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఆన్లైన్, ఒకప్పుడు డైలీ సెమినార్లు పెట్టేవాళ్ళు, వన్ డే బైబిల్స్ రీసెర్చ్ సెమినార్స్, 2 రోజులు 3 రోజులు. కానీ ఈరోజు ఆన్లైన్లోనే సెమినార్లు, ఆన్లైన్లోనే బైబిల్ తరగతులు, ఎక్కడికక్కడ కళాశాలలో బోధనలు ఆగలేదు, పరీక్షలు ఆగటం లేదు, పిల్లలు నేర్చుకోవటం ఆగటం లేదు, ఇవన్నీ చేస్తున్నారు. మరి దేవునికి సంబంధించి మీరు చేయవలసిన దాన ధర్మ గుణాలు అవి దేవునికి ఇష్టమైన కార్యాలు కదా. కొన్నేళ్ళు ఎందుకు నచ్చాడు చెప్పండి? నీ ధర్మ కార్యాలు ప్రభు దృష్టికి జ్ఞాపకార్థంగా చేరాయ్యా. అంటే ఎంతసేపు వాక్య ప్రకటనలోనే ఉన్నారు? ఎప్పుడు ప్రసంగాలే, ప్రకటనలే, 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 పనులు పనులేవి చెప్పండి. ప్రసంగాలు ఎక్కువైపోయి, పనులు తక్కువైపోయి. కాబట్టి ప్రసంగించడం మాత్రమే కాదు, ఎంత ప్రసంగిస్తున్నారో అంత చేయండి, అదే బ్యాలెన్స్ చేయడం అంటారు. ఇప్పుడు సోదరుడు అడుగుతున్నాడు సతీష్ ఏమని, ఎలా బ్యాలెన్స్ చేయాలి రెండింటినీ, దేవుని పనిని, కష్టాలను, అవసరతలను అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి, లేమిని బ్యాలెన్స్ చేసుకోవాలి, అవసరతలను బ్యాలెన్స్ చేసుకోవాలి, పనిని ఆగకుండా చూసుకోవాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని దృష్టిని మనపైన మరల్చకుండా అంటే మనం మనం మన వైపు నుంచి మరలిపోకుండా చూసుకోవాలి, మన భక్తి సన్నగిల్లిపోకుండా చూసుకోవాలి. మరి ఇవన్నీ చూసుకోపోతే ఎలా? వీటన్నిటి విషయం మీరు భద్రత తీసుకోపోతే ఎలా, జాగ్రత్త తీసుకోపోతే ఎలా చెప్పండి? చేయాలి కనుక సువార్త ప్రకటించవలసిన భారం మీ మీద అందరి మీద మోపబడింది. కాబట్టి మీరందరూ ఏం చేయాలి, ఏం చేయాలి? దేవుని పనిని మాత్రం ఎప్పుడు ఎప్పుడు ఆపకుండా ముందుకు సాగిస్తూనే ఉండాలి. అలా సాగించడానికి ఏ అవాంతరం వచ్చినా సరే దాని నుంచి బయటపడటం కోసం, లేదంటే దానిని అధిగమించి దేవుని పనిని ముందుకు సాగించడం కోసం మీరంతా ఆలోచించాలి, ఆ పనిలో ఉండండి. ఓకేనా? కాబట్టి పౌలు గారు భ్రష్టుడు అయిపోకుండా ఉండాలి అంటే పనిలో ఉండాలి, పని లేదంటే భ్రష్టుడనే కదా. భ్రష్టత్వం అంటేనే పని లేనితనమే భ్రష్టత్వం, తీతు పత్రికలు అంటాడు. ఒకసారి చదువుతా మాట, ఎందుకంటే భ్రష్టుడు అని దానికోసం అడిగారు కాబట్టి. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నేను నలగొట్టుకున్నాను అంటే, ఎందుకంటే భ్రష్టత్వం అంటే ఏంటి? తీతు పత్రికలో మాట్లాడుతూ 1 అధ్యాయం
తీతు పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం చూడండి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులు అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనయుండి తమ క్రియల వలన అంటున్నాడు చూడండి తమ క్రియల వలన ఆయనను ఎరగము అన్నట్టున్నాడు క్రియలు లేవు అదేనండి భ్రష్టత్వం అంటే అంటే కేవలం మాటల వరకే ఉండి పనులు లేకపోతే అది భ్రష్టత్వం బ్యాలెన్స్ అవ్వట్లేదు నువ్వు మాట్లాడుతున్నావా పనిలో ఉన్నావా మాటలు పనులు రెండు ఉండాలి కొంతమంది చూడండి అన్నీ మాటలే పనులు ఉండవు బ్యాలెన్స్ అవ్వట్లేదు కనుక ఆ విధంగా మీరు దేవుని పనిని సువార్త వ్యాపకాన్ని ఏమండి లాక్డౌన్ లో కూడా చాలా పుస్తకాలు ముద్రించబడ్డాయండి లాక్డౌన్ లో కూడా చాలా మంది మంచి మంచి మాటలు రాశారండి లాక్డౌన్ లో కూడా ఎన్నో మంచి మంచి దాన కార్యక్రమాలు జరిగాయండి సంఘాన్ని ఆదుకునే కార్యక్రమాలు జరిగాయండి రోగగ్రస్తులైన వారిని సందర్శించిన కార్యక్రమాలు జరిగాయండి సహాయక కార్యక్రమాలు జరిగాయండి అవును ఎదుటి సహోదరుడు రోగిగా ఉంటే పరామర్శించగలుగుతున్నావా పరామర్శించాలి యేసుప్రభు అదే కదా అన్నాడు నేను రోగిని ఇంటిని నన్ను చూడవచ్చితివా నేను ఆకలితో ఉంటిని నాకు అన్నం పెట్టావా ఇవన్నీ మీకు తెలుసు మరి ఇవన్నీ చేయగలుగుతున్నారా ఈరోజు ప్రతివారు ప్రసంగాలు చేయడానికి చూపిస్తున్న ఆసక్తి ఏమండి ముందు పనిలో ప్రారంభిస్తాడు అంటే భక్తి ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి బ్యాలెన్స్ భక్తి అంటే ప్రతివారు ముందు పనిలోనికి వస్తారు ఏమండి ముందు పనితోనే ఆరంభిస్తారు సుమా ముందు వస్తాడు నమ్మకంగా ప్రతి చిన్న పని చేస్తాడు అంటే మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి మీకు చెప్తున్నాను ప్రతి చిన్న పని చేస్తాడు బాగా కష్టపడతాడు ఎండనక వాననక కష్టపడతాడు చోట్లు పడతాయి ఏమండి సరే బాగా కష్టపడతాడు కదా అని అలాగ ఒకసారి ఒక ప్రార్థన ఇచ్చామనుకోండి అమ్మో నాకు ప్రార్థన ఇచ్చారు వెరీ గుడ్ ప్రార్థనతో సరిపెట్టుకోండి నేను కూడా వాక్యం చెప్పాలి ఒకప్పుడు ముందు కష్టపడేవాడు ఏదో కష్టపడతాడు కదా అని పిలిచి వేదిక మీదకి పిలిచి కూర్చోబెట్టామండి కష్టజీవి కాబట్టి రానాయనని ఏ కారణం చేతైనా మరుపు వలనో లేదంటే చూడకపోవటం వలనో ఆ వ్యక్తిని తర్వాత ఎప్పుడైనా మనం వేదిక మీదకి వెళ్ళలేదనుకోండి అలుగుతాడండి చూసారా ఎంత కష్టపడ్డాను నేను నాకు గుర్తింపు ఇవ్వలేదు నన్ను పలకరించలేదు నన్ను వేదిక మీదకి వెళ్ళలేదు ఒకప్పుడు వేదిక మీదకి పిలిచినా వద్దననేవాడివి రాను అనేవాడివి కింద నుండే పని చేస్తాననేవాడివి అంటే ఒకప్పుడు పని మాని మాటల్లోకి వచ్చేసాడు వేదిక అనేసరికి ప్రసంగం ఏమండి ప్రజల గుర్తింపు ప్రజల మన్ననలు చూసారా బ్యాలెన్స్ తప్పిపోయింది నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో నువ్వు ఎంత ఎదిగినా నువ్వు అలాగే ఉండాలి నీ భక్తి సన్నగిల్లకూడదు నువ్వు గొప్పవాడు అయిపోవచ్చు ప్రజలందరూ నిన్ను కొనియాడొచ్చు కానీ దేవుని దగ్గర ఎప్పుడూ నువ్వు మొదట భక్తి ఎలా ఉందో నువ్వు అలాగే ఉండాలి ఏ పని ఇది నేను పెద్ద స్థాయి పెరిగిపోయాను కాబట్టి నేను ఈ పని చేయడానికి నేను తగను అని నువ్వు అనుకోకూడదు ఇది నా స్థాయికి మరి చాలా చిన్నది అని అనుకోకూడదు అదే కదండి తను తాను తగ్గించుకున్నవాడే కదా హెచ్చింపబడతాడు అంటే ఇక్కడ ఏమవుతుంది ముందు పనితో ఆరంభించిన వారు ప్రసంగాలకు అలవాటు పడిపోయి పనులన్నీ విస్మరిస్తున్నారు అందరూ బోధకులైతే వినేవాడు ఎవడు చెప్పండి అప్పుడు స్టేజ్ అట్నించిట్టు మార్చాలి వచ్చిన జనమంతా ప్రసంగికులు అనుకోండి ఒక 500 మంది వచ్చారనుకోండి మీటింగ్కి అప్పుడు ఏం చేస్తారు వేదిక మీద కూర్చోబెట్టి 500 మందిని వేదిక మీద కూర్చోబెట్టి వేదిక రివర్స్ చేయాలి వెనక్కి వేయాలి ఎందుకంటే ఒక్కడే వినేవాడు మరి వేదిక మీద 10 మంది వింటారు అంటే అందరూ బోధకులు అందరూ బోధకులు అవ్వాలా వద్దు అందరూ బోధకులు అయిపోవాలని తపన మీకు ఎందుకు చెప్పండి అందరూ బోధకులు అయిపోవాలని కాదు అందరూ పనిలో ఉండాలన్న తపన పనులు చేయించాలన్న తపన దేవుని ఉద్దేశాలు నెరవేరాలి అన్న తపన అది 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 దృష్టి అందులో పెట్టండి అందులో పెట్టండి అప్పుడు అప్పుడు మీ భక్తి గొప్పది మీరు డెవలప్ అవుతారు మీ పనులు చూచి దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు ఒకటి మీరు గమనించండి మీరు గొప్పవాళ్ళుగా మారేది మీ సొంత బలాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టో కాదర్రా ఎప్పుడూ కూడా మీరు గొప్పవాళ్ళు అవ్వాలి అంటే మీరు దేవుని బట్టే మీరు గొప్పవాళ్ళు అవుతారు దేవుడు మిమ్మల్ని ఎలా గొప్ప చేస్తాడు మీరు బలిష్టమైన ఆయన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉన్నప్పుడే కదా మీరు అహంకారం ఉండకూడదు మీలో గర్వం రాకూడదు ఏమండి నేను చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయానన్న పరిస్థితి మీలో ఉండకూడదు ఇవన్నీ దేవుడు చూస్తాడు చూచినప్పుడు మీకు మంచి స్థానాన్ని కల్పిస్తాడు ఆయనే
మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళేవాడు దేవుడే. కనుక ఆయన దగ్గర మీరు నమ్మకంగా పనివాళ్ళుగానే ఉండండి. అన్ని పనులు చేసినా సరే నేను నిష్ప్రయోజనమైన సేవకుడను. ఆయన ఉపమానం చెప్పాడు కదా యేసు ప్రభు, అన్ని పనులు చేసి వచ్చిన తర్వాత నిష్ప్రయోజనమైన సేవకుడు అనుకోమన్నాడు. ఈరోజు కాస్త చిన్న 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 గుర్తింపు వస్తే చాలండి, ఇంకా పట్టుకోలేకపోతున్నా. అప్పుడే నేను ప్రసంగికుడి అయిపోయాను, అప్పుడే నాకు ఫాలోవర్స్ వచ్చేసారు, అప్పుడే నాకు అభిమానులు పెరిగిపోయారు, అప్పుడే నేను సంతకాలు పెట్టేస్తున్నాను. ఏంటి ఆటోగ్రాఫ్లు ఏమండి? పొగడ్తలకు పడిపోకుండా ఎప్పుడు కూడా దేవుని పనిలో ఉండండి, దేవుని పనిని కొనసాగించండి. మాటలు ఆడవలసినప్పుడు ఆడండి, అది మాట్లాడితే దేవుని మాటలే మాట్లాడండి. అనవసరమైన మాటలు మీ నోట రానివ్వకండి, ఎందుకు వేస్ట్ అది. మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడండి, మాటలేవా పనిలో ఉండండి. పని దేవుని మాటలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి, అదే దేవుడికి ఇష్టమైనది. ఓకేనాన్న సతీష్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, వందనాలన్న నా పేరు యేసు, 24 సంవత్సరాలు, ఊరు చీరాల. చనిపోయిన వారిని పరలోకం చేర్చుకోమని దేవునికి ప్రార్థన చేయవచ్చునా? చేయకూడదు నాన్న, ఎందుకంటే బోధకులందరూ చేసేది అది. మనం ఎలా రికమెండ్ చేస్తాం చెప్పండి, ఏం తెలిసిన మనం రికమెండ్ చేస్తాం వాళ్ళ కోసం? చనిపోయిన వారిని పరలోకం చేర్చుకోమని దేవునికి ప్రార్థనలు చేయటం అనేది ఈ సంఘాల వాళ్ళు అలవాటు చేశారు, అదొక తప్పుడు విధానం. నువ్వు చెబితే దేవుడు చేర్చుకోడు. చనిపోతున్న వ్యక్తి తన్ను చేర్చుకునేటట్టుగా దేవుణ్ణి అతను వేడుకోవాలి, అతడు కూడా పనిలో ఉంటేనే దేవుడు చేర్చుకుంటాడు. ఉదాహరణకి స్టెఫెన్ గారు ఉన్నారు, రాళ్లతో కొట్టేశారు, చనిపోబోతున్నాడు, ప్రాణం పోయే ముందు ఆయన అంటున్నాడు, తండ్రి నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను. అలాగే యేసుప్రభు, తండ్రి నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను. అంటే వారు తమ ప్రాణాలని వారికి వారే దేవునికి అప్పగించుకోవాలి. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఎవరు అప్పగించకూడదు, మన ఆత్మలను మనమే అప్పగించుకోవాలి. మరి మన ఆత్మలు మనం అప్పగించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? పనులు చేయాలి. పనులు లేకుండా అప్పగించేస్తే ఎలా చెప్పండి? అప్పగించేస్తే మాత్రం దేవుడు తీసుకుంటాడా? తీసుకోడుగా, తీసుకోడు, స్వీకరించడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా క్రియలను బట్టి అర్హత సంపాదించుకున్నారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, చేయుటకు ఎవరైతే పనులు నేను వాళ్ళకి ఇచ్చానో, ఆ పనులు ఎవరైతే తమ జీవితకాలంలో వాళ్ళు చేస్తారో, ఆ క్రియలను బట్టి వారికి జీతం నా దగ్గర ఉంది, నేను వచ్చినప్పుడు వాళ్ళకి ఆ జీతాన్ని ఇస్తాను అని చెప్పి అన్నాడు. తీర్పు అనేది క్రియలను బట్టి ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం 20:12 చదవండి. ప్రకటన గ్రంథం 20:19 వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. క్రియలను బట్టి తీర్పు ఉంటుంది నాన్న. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అంటున్నాడు చూడండి. అంటే మరి చనిపోయిన వాళ్ళు క్రియలను బట్టి తీర్పు పొందుతారు. ఇక్కడేదో చనిపోయింది మా బామ్మో లేదా మా తాతయ్యో లేదంటే మా అమ్మో అలా అనుకొని వీళ్ళు మొహమాట కొద్దీ ప్రార్థనలు చేస్తుంటారండి. చాలా తప్పుడు ప్రార్థనలు అవన్నీ. ఆ సంఘ కాపని పిలిస్తే ఏమంటాడు? నిజంగా వాళ్ళు భక్తి పరులేనా? నిజంగా వాళ్ళు దేవుని కోసం బ్రతికిన వాళ్ళేనా? అవన్నీ చూస్తేనే చేస్తేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. ఏమీ చేయని వాళ్ళు సాగనంపడానికి దేనికి వెళ్ళాలి? కాటికి సాగనంపడానికి వెళ్ళాలా? ఏం చేశాడని? దేవుని కోసం ఏ పనికి రాకుండా ఉన్నవారు భ్రష్టులు అంటారు వాళ్ళని. అలాంటి భ్రష్టుల కోసం మనం వెళ్ళడం ఏంటండి? అక్కడికి వెళ్ళడం మొదటి తప్పు అయితే, వెళ్ళిన తర్వాత అలాంటి భ్రష్టులైన వారిని పరలోకానికి చేర్చుకోమని తండ్రికి సిఫారసు చేయటం అనేది చాలా పెద్ద తప్పు. అది దేవుడు మన మాట వింటాడా? ఇప్పుడు మనం చెప్పేస్తే నిజంగా వింటాడండి? ఏడుస్తుంటేనే ఏడవద్దు అన్నాడు. అవునా? చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తుంటే ఏమన్నాడు? యిర్మీయా గ్రంథంలో అంటాడు చూడండి ఒక మాట. యిర్మీయా గ్రంథం 22:10 చనిపోయిన వాణిని గూర్చి ఏడవద్దు, వాని గురించి అంగలార్చొద్దు. నాయన భూమి మీద వెళ్ళిపోవడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఏడవండి. బతుకున్నోడు గురించి ఏడండి. యేసుప్రభు అదే మాట్లాడాడు, వెళ్ళిపోతా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం బతుకున్నారు అందరూ ఏడండి వాళ్ళ కోసం.
అసలు ఏడిపే వాళ్ళ కోసం వద్దంటే ప్రార్థన అవసరమా? ఇదేంటండి, మనం బాధతో ఏడుస్తామండి వాళ్ళు పోగొట్టుకున్నామని, ఏడొద్దనేశాడు. అలాంటి వాళ్ళ కోసం ఏడవనే వద్దన్నవాడు అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడా? మృతుల కోసం ప్రార్థన చేయండి నాకు అంటాడా? ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఎటు వెళ్ళాలో అన్నది వాళ్ళు నిర్ణయింపబడ్డారు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడేను, అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు. తీర్పు అయిపోయింది వాడికి, వాడి క్రియలను బట్టి. వాడు దుర్మార్గుడు, రోజు సుఖపడ్డాడు. దేవుని అందులో భయభక్తులు లేనివాడు, విశ్వాసఘాతకుడు, వాడు నరకానికి పోయాడు. లాజరు నీతిమంతుడు, దేవుని అందులో విశ్వాసాలను విడిచిపెట్టని వాడు. దేవదూతల చేత అబ్రహాము రోముకు పరదేశికి వెళ్ళిపోయాడు. అయిపోయింది తీర్పు. వాని వాని క్రియలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. కనుక పరలోకాన్ని చేర్చుకోమని, చేర్చుకోవద్దని మనం చెబితే దేవుడు చేయడు. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు, ఆయనకంటూ కొన్ని శాసనాలు, ఆయనకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అవి ఎవ్వరూ కాదనలేరు. మనం తీసుకోమని చెప్పినా ఆయన తీసుకోడు, మనం వద్దని చెప్పినా ఆయన ఆపడు. ఎవరు రావాలో, ఎవరు రాకూడదు అన్న నిర్ణయం వారి వారి సొంత క్రియలను బట్టి దేవుడు, వారి మరణజనానికే దేవుడు తీసుకుంటాడు. అందుకే ఎప్పుడూ కూడా మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకతను పోగొట్టుకోకూడదు, విశ్వాస్యతను కాపాడుకోవాలి, నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. చాలామంది ముందు దుర్మార్గంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ చివరి క్షణంలో నమ్మకంగా మారిపోయారు. అంటే నువ్వు కన్ను మూసే సమయానికి నీలో భక్తి అనేది సన్నగిల్లకూడదు. ఏంటండి నాకు ఈ సమస్య ఎంత వచ్చేసింది, దేవుడు ఏం చేస్తున్నాడండి, నాకు ఎందుకండి ఈ కష్టాలు అని ఒక్క అపనమ్మకం నీకు దేవుని మీద కలిగినా అంతకు మునుపు నువ్వు చేసిన పనులన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. అపనమ్మకం రానివ్వకండి. పనులు ఎక్కువ ఉంటే స్థాయి పడిపోతుంది, అసలు పనులే లేకపోతే నరకానికి పోతాం. రాబోవాడు ఇతడే అని నేను ఎదురు చూస్తున్నవాడు, లోకపాపంలో మోసుకొని పో దేవుని గుర్రపిల్ల అని అందరి మధ్యన సాక్ష్యం ఇచ్చినవాడే కదా బాప్తిస్మిచ్చి యోహాను. కానీ అపనమ్మకం వచ్చేసింది. ఎప్పటికీ చెరసాల్లోకి వెళ్ళేసరికి రాబోవాడు నువ్వేనా, ఇంకెవరైనా మెస్సీ ఉన్నాడా, ఎదురు చూడాలా మేము వాళ్ళ కోసం, ఒకసారి అడిగి రండారా వెళ్ళండిరా అని చెప్పి అతని శిష్యులు కబురు పెట్టాడు. ఏంటి ఎంత అపనమ్మకం వచ్చేసింది నీకు, ఎందుకు నువ్వు అంతగా దిగజారిపోయావు, అల్ప విశ్వాసిగా మారిపోయావు? ఇంకా నేను మనకు నరకానికి పోలేదండి. యోహాను గారు కష్టపడ్డాడు కదండి, చాలా త్యాగాలు చేశాడు, కానీ అతను కోల్పోయింది, స్థానం కోల్పోయాడు. అల్పుల స్థానానికి వచ్చేసాడు, అల్పులందరికంటే అత్యల్పుడుగా మారిపోయాడు, చివరకు వచ్చేసాడు. అంత చేసిన వ్యక్తి అపనమ్మకంలో ఇంత దిగువ స్థానానికి వచ్చేస్తే, అసలు కింద వరుసలో దిగువ స్థానంలో ఉన్నవాడు ఏమవుతారు చెప్పండి? అక్కడ కానీ వాడికి చిన్న అపనమ్మకం కలిగింది అనుకోండి, కన్ను మూసేసరికి అంతేనండి, నరకానికి వెళ్ళిపోతారు. అంతకుముందు ఎన్నో గొప్ప గొప్ప పనులు మీరు చేసి ఉండొచ్చు, త్యాగాలు చేసి ఉండొచ్చు, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండటం అనేది చాలా అవసరం. చివరి వరకు, మీ చివరి శ్వాస పోయేటప్పటికి మాత్రం దేవుని మీద భక్తి. తండ్రి, ఎప్పటివరకు నేనున్నానంటే నీ వల్లే నేనున్నాను, ఎప్పటివరకు నేను చేశానంటే నీకోసమే నేను చేశాను. నువ్వు నన్ను తీసుకుంటావా? తీసుకో, నో ప్రాబ్లం, నేను వచ్చేస్తాను. ఈ పరిస్థితి కలిగించావన్నందుకు నేను బాధపడను. ఏమండి, ఇప్పుడు చాలామంది పాపం రోగాలతో ఉంటారండి, చాలామంది రోగాలతో బాధపడుతుంటారండి. అలాంటప్పుడు వాళ్ళు బలహీన పడిపోతారా? ఏంటి నాకు ఎందుకు జబ్బు వచ్చింది? చెప్పాను కదండి, ఎలీషాకే మరణకరమైన వ్యాధి వచ్చి రోజు రోజుకి బలపడింది. చాలామంది భక్తులైన వాళ్ళకి హిజ్కియా కూడా రోగం పుండు, చచ్చిపోతామని దేవుడు చెప్పేశాడు, ఎందుకు వచ్చింది? ఏమండి, వస్తుంది, కష్టాలు వస్తాయి, నీతిమంతులు హింసింపబడతారు, కానీ కష్టం కలిగింది కదా అని చెప్పి మీరు మీ విశ్వాసాన్ని కోల్పోతే ఎలా? దానివల్ల ప్రతిఫలాన్ని మీరు కోల్పోతారు. నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. రాత్రిపూట పడుకుంటారే, చాలామంది పడుకుని ఉదయానికి లేవరండి, చాలామంది రాత్రి పడుకుని ఉదయానికి లేవరు. రాత్రి పడుకునే ముందు ఒక్కసారి వాళ్ళ మనస్సులో దేవునికి, తండ్రి నీ పట్ల నేను ఏమైనా పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించు, నేను నీ ఎందు భయభక్తులు కలిగే ఉండాలనుకుంటున్నాను, నాకు నీ మీద ఏ సందేహం లేదు,
నేను ఒకవేళ ఏమైనా నీకు భిన్నంగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు అని నిజంగా ఆ ఒప్పుకోలు కోరుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఒకవేళ మనస్సులో ఏ క్షమాపణ కోరుకోకుండా దేవుని దగ్గర పశ్చాత్తాపం అనేది మనకు లేకుండా మన కన్ను మూస్తే మన పాపాలు ఇంకా ఉండిపోతాయి. మన పశ్చాత్తాప పడనందుకు దేవుని మనం అడగనందుకు మన దేవుని దృష్టిలో నేరస్తులుగా మారిపోవచ్చు. లేదంటే మన పరిస్థితి లేదంటే మనకున్న హోదా దేవుని దగ్గర ఉన్న హోదా తగ్గిపోనవచ్చు. బాప్తిసం ఇచ్చే యోహానుకి హోదా పడిపోయిందండి. అడవిలో తిరిగిన వ్యక్తి అండి, చర్మం కప్పుకున్న వ్యక్తి అండి, మిడతలు తిన్న వ్యక్తి అండి, ప్రజల మధ్య బ్రతకకుండా దేవుని కోసమే బ్రతికిన వ్యక్తి అండి. అంతటి వ్యక్తి పెళ్లి లేదు, ఏమీ లేదు, కుటుంబం లేదు, అందరినీ విడిచిపెట్టి దేవుని కోసం తిరిగిన వాడు కేవలం చిన్న అపనమ్మకంతోనే అత్యల్పుడుగా పరలోక రాజ్యంలో మారిపోయాడు అంటే ఏమో మనం కూడా మారిపోవచ్చేమో. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని అన్ని విషయాల్లో కూడా మనం దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూనే ఉండాలి. తండ్రి, నీ పట్ల పొరపాటు చేశానేమో, నన్ను క్షమించండి. ఒకవేళ నేను పొరపాటు చేయలేదు అనుకుని కొన్ని సందర్భాల్లో నేను అనుకున్నానేమో, నన్ను క్షమించు, నన్ను మన్నించు. నీకు విరోధంగా నేను ఏమైనా తప్పు చేశానా, నన్ను మన్నించు. ఆ ఒప్పుకోలనేది దేవుని దగ్గర ఎప్పుడు ఒక వ్యక్తి ఉండటం మంచిది. ఎందుకంటే దానికి దొంగవాడే ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. యేసుక్రీస్తు వారిని చూచాడు, మనకైతే ఇది శిక్ష సబబురా, మనం తప్పులు చేశాం. మనం ఏ తప్పు చేయలేని వ్యక్తికి ఏంట్రా ఎంత కఠినంగా శిక్ష విధిస్తున్నారు. ఆయన క్షమాగుణం చూడరా, ఆయన దయాగుణం చూడరా. ముందు నిందించిన వాడే, కానీ క్షణాల వ్యవధిలోనే ఆయన మనసు మారిపోయింది. అంతేనండి, ప్రాణం పోయే ముందు ఎంత అదృష్టవంతుడు. యేసు, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావు, నాకు నమ్మకం ఉంది, నీ మాటలను బట్టి నాకు నమ్మకం వచ్చేసింది. అంతేనండి, గొప్ప వరాన్ని కొట్టేశారండి. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందు, అది గొప్ప అవకాశం, భాగ్యం అది. అంటే అతడు కన్ను మూసే ముందు అతడు నమ్మకం దేవుని పట్ల అంతకు ముందంత కొన్ని గంటల ముందే అతను నిందించాడండి. బైబిల్ ఆ మాట కూడా రాయబడింది కదా, ఆయనతో పాటు సిలువ వేయబడిన వారును ఆయనని నిందించిరి. ఇరు ఇద్దరు దొంగలు ఆయన నిందించారు. కానీ అలా నిందించి నిందించి యేసు ప్రభువును నమ్మకుండా కన్ను మూస్తే నరకానికి పోయేవాడేమో. ఎందుకో మహానుభావుడు మాటలు, నేను వీళ్ళేం చేస్తున్నారు వీరికి తెలియదు తండ్రి, వీళ్ళకి క్షమించండి అన్న సందర్భాలు. అమ్మా ఇదిగో అమ్మా నీ కొడుకు, యోహాను నా తల్లిని జాగ్రత్తగా చూసుకో, ఇవన్నీ కూడా దొంగడు మనసును మార్చేసేయండి. కాదంటారా? అవును, నిజంగా అతని మనసులో కొన్ని గంటల వ్యవధిలో మారిపోయాడే. ఆ మారిపోవడం అండి, ఆ చనిపోయే ముందు అతడు ఒప్పుకున్న ఒప్పుకోలే అతను పరదేశికి తీసుకెళ్ళిపోయాడండి. అదృష్టవంతుడు, లక్కీ ఛాన్స్. ఒకేసారి స్వర్గానికి పెద్దనిచ్చిన తగిలినట్టు ఉంది కదండి. అప్పుడప్పుడు వైకుంఠపాఠం మనం ఆడుతున్నప్పుడు చిన్నప్పుడు పెద్దనిచ్చిన ఉంటుందండి, ఒకటో రో నుంచి పదో రోకి ఉంటుందండి పెద్దనిచ్చిన. అదృష్టం అందరికీ వస్తుంది ఏంటండి, ఆ నిచ్చిన ఎక్కితే పావులు ఉండవు, ఏముండవు, డైరెక్ట్గా ఎక్కిపోయామనంటే ఇంకా తర్వాత ఒకటి, 99 ఉంటుంది దాన్ని ఇచ్చిన, ఆ తర్వాత ఒకటి వైకుంఠమే, అంటే స్వర్గం అని అర్థం. దేవుని పిల్లలారా, నిజంగా నిచ్చిన తగిలింది. ఆడు నిజంగా ఎంత బందిపోటు దొంగగా వాడు, ఎంత ఎన్ని హింసలు చేశాడో, హత్యలు చేశాడో, ఎంతమంది ఉసురు పోసుకున్నాడో చూసారా? అవన్నీ ఒక్కసారిగా పశ్చాత్తాప పడటం వలన, కేవలం అతడు దేశ ప్రభువుని రక్షకుడుగా లేదంటే రాజ్యాన్ని స్థాపిస్తాడని నమ్మకం అతని మీద కలగటం వలన మొత్తం పరిస్థితులు తారుమారైపోయాయండి. చూసారంటే నమ్మకం ఎంత విలువైనదని దొంగను బట్టి మీకు అర్థం అవ్వాలి, సిలువు మీద ఉన్న దొంగను బట్టి అర్థం అవ్వాలి. సిలువు మీద ఉన్న దొంగ మీకు నేర్పిస్తున్నాడు బాబు నమ్మకం ఎంత గొప్పదా అని. కనుక ఏ పరిస్థితుల్లోనూ మీ నమ్మకాన్ని మాత్రం మీరు వదలకండి, దేవుని మీద భక్తిని వీడకండి. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సంతోషంలో ఉన్నప్పుడు మీరు ఎలాగైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో ఎప్పుడు ఆ భక్తిని కొనసాగించండి, ఎప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూనే ఉండండి. రేపు ఇందురు కానీ భక్తులు నిజంగా వాళ్ళు చేసిన పొరపాట్లకు గాను ఎంతగా పశ్చాత్తాపడ్డారు దేవుని దగ్గర, అందుకే వాళ్ళు క్షమించబడ్డారండి. వాళ్ళు క్షమించబడ్డారు. దేవుడు కూడా మనం ఎప్పుడు క్షమిస్తాడో తెలుసా? మీలో పశ్చాత్తాపం కలిగినప్పుడు అది కనబడాలి ఆయనకి, నటన ఉండకూడదు. మరలా తెలుస్తుంది ఆయనకి మీరు నటిస్తున్నారో హృదయపూర్వకంగా అడుగుతున్నారనికి తెలుసు. కనుక అటువంటి నిజమైన పశ్చాత్తాపం మీలో కలిగితే
తప్పనిసరిగా మీరు కన్ను మూసేసరికి మీ నమ్మకం దేవునిపైన ఉంటే మీరు అదృష్టవంతులారా, నెమ్మది పొందే చోటుకి వెళ్ళిపోతారు. అలా మీరు ఉండాలి. అంతేగాని అంతకు ముందు వాడు నమ్మకంతో చచ్చిపోయాడో లేదో, లేదంటే బాగా బ్రతికి భ్రష్టుడిగా చచ్చిపోయాడో మనకేం తెలుసు చెప్పండి. అలాంటి వ్యక్తి కోసం మనం సిఫారసు చేయొచ్చా పరలోకానికి వెళ్ళండి తీసుకెళ్ళండి అని? ఆ రైట్ భూమి మీద మనిషి ఎవరికి లేదండి. ప్రతి వారు తమ యొక్క ఫైనల్ డెస్టినేషన్ వాళ్లే సెట్ చేసుకోవాలి. ఎలా? బైబిల్ని బట్టి. బైబిల్ అనేది చూపిస్తుంది ఆ డెస్టినేషన్ ఏంటో, ఆ మార్గం ఏంటో. ఆ మార్గంలో ఉండంతే ఆ మార్గాన్ని విడిచి వెళ్ళకండి. చాలామంది ఆ మార్గాన్ని తప్పిపోతుంటారు. యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు, తప్పిపోయాడు. చాలామంది చివరి వరకు ఉంటారండి, ఆఖరి క్షణంలో పోతుంటారు. నమ్మకాన్ని పోగొట్టుకోకండి. అలా ఉంటే ఎవ్వరు మిమ్మల్ని భూమి మీద సిఫారసు చేయవలసిన అవసరం లేదు. దేవుడే స్వయంగా మిమ్మల్ని పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. ఓకే ఓకేనండి. గాడ్ బ్లెస్ యూ. మరి మిగిలిన ప్రశ్నలన్నిటికీ నెక్స్ట్ సాటర్డే మనం మాట్లాడుకుందాం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పిల్లలుగా మమ్మల్ని ఎన్నో సందర్భాలలో క్షమించారు, ఓర్చుకున్నారు, సహించారు, ప్రేమించారు. మీ ప్రేమ కొలత లేనిది నాయన. అందుకు ప్రతి విషయంలోనూ మీ పట్ల మేము నమ్మకంగానే బ్రతకాలనుకుంటున్నాం. జీవించే కాలము ఇక మీదట మిమ్మల్ని సంతోషపరిచే నీ పిల్లలుగా మేము బ్రతికేలాగున మా బ్రతుకులని మీ మాటల ద్వారా సరిచేసుకుని మీకు ఇష్టలుగానే కన్నుమూయగలుగుటకు సహాయం దయచేయండి. మా చివరి శ్వాస వరకు మా నమ్మకాన్ని మీలో కోల్పోకుండా మరణము వరకు నమ్మకముగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. మీ పిల్లలైన వారు ఎందరో ఇబ్బందుల్లో ఉన్నారు, అవసరతల్లో ఉన్నారు, లేమిలో ఉన్నారు, రోగాలతో ఉన్నారు. ఒక్కసారి ప్రేమతో వాళ్ళ పట్ల చూడండి, కనికరించండి, దయచూపండి. మీ పనులు ఎల్లప్పుడూ మేము చేసే భాగ్యాన్ని మాకు వరంగా ప్రసాదించండి. మీ పనిలోనే మేము కన్నుమూయగలిగే భాగ్యాన్ని, వరాన్ని మాకు అనుగ్రహించండి. మా పట్ల ఇప్పటివరకు మీరు చేసిన ఎన్నో మేలులన్నిటి బట్టి మీకు ధన్యవాదాలు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.